నాయని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి, డికే అరుణారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, చిన్నారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, భూమా నాగిరెడ్డి, వంశీచందర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఏంది సావిత్రి గిట్ల రెడ్డి రెడ్డి అని రెడ్డి దండకం చెప్పవట్టే అని అనుకుంటున్నారులే. గిట్ల పేరు చదివినందుకే పరేషాన్ అయితే పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు, అందరు ఒక్కతాన కూడి మాట్లాడుకుంటే ఎట్లుంటదో ఓ పారు ఆలోచన చేయండి. మా సావిత్రి చదివిన రెడ్డి లీడర్లంతా గిట్ల రవీంద్ర భారతిలా రెడ్ల అలాయి బలాయి అని పెట్టినరు. ఆంధ్రన తెలంగాణ అనే అవసరం లేదు, రెడ్డిలైతే చాలు, మీటింగ్ కు పిలిచిండ్ర అన్నట్టు. చూస్తున్నారా ఆ రెడ్లు ఈ రెడ్లు ఎంత ముద్దుగా నవ్వుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటున్నారో. రెండు రాష్ట్రాలల్లా అల్ల కులం పెద్దిరకాలు సమస్యలు మంచి చెడ్డలు మాట్లాడుకొని మస్తు సంబరపడ్డరు. వేదిక మీద ఉన్న రెడ్డి రాజులకందరికీ, రెడ్డి రాణులకు ఇక్కడ మమ్మల్ని అందరికీ సన్మానం చేయడానికి చూసి వచ్చిన రాజ్యాలు లేకపోయినా రాజ్యాది పతలమే మనం. మనకున్నా లేకపోయినా లేకున్నా మన రెడ్డితనాన్ని మనం పోగొట్టుకోము, మన ఆధిపత్యం మనకి ఎప్పుడు ఉంటుందని ఇప్పుడు నేను చెప్తున్నాను. పుట్టిన బిడ్డల పేరు పక్కన రెడ్డి అనే తొలగిస్తున్నారు, అది తప్పదు, అది మన పౌరుషం, మన గర్వం. అది రెడ్డి కుటుంబంలో పట్టినందుకు, ఒక రెడ్డిగా జన్మించినందుకు, ప్రజలందరితో ఆదరింపబడుతున్నందుకు మనం అందరం కూడా గర్వించాలి. ఈ యొక్క రవీంద్ర భారతికే కళ చేసింది ఇప్పుడు, అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయినా మనందరం కూడా ఒకటే. ఒక ఓటు లెక్క కూడా అంటే ఇంకోలో ఒక పార్టీలో ఉంటే ఇద్దరు పోటీ చేసుకున్నా ఎవరో ఒక దాంట్లో గెలుస్తారని వారి ఉద్దేశం. కాబట్టి గతం చాలా ఘనంగానే ఉన్నది, భవిష్యత్తు కాస్త ఆందోళనకరంగా ఉంది. రెడ్లకు రాజ్యం లేకపోయినా రెడ్లు లేనిది రాజ్యం లేదు అనేటువంటి మాట మాత్రం నేను తప్పకుండా చెప్తాను. అంటే మనకు కూరలో ఉప్పు లేకపోతే ఎట్లా తప్పకుంటుందో, రెడ్లు లేకపోతే అది ఉప్పు లేని కూర, రెడ్లు లేని రాజ్యం తప్పగా ఉంటుంది అనేటువంటి మాట కూడా. ఇంకా చాలా సంతోషం, అంటే ఇంతకంటే ఏ పండగ కూడా ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కానీ మంచి పని చేసిండ్రే రెడ్డి సార్లు. ఇట్లనన్నా ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ నడుమ సుట్టరికాలు జరువు అవుతాయి. సేమ్ టు సేమ్ గిట్లనే సౌదరీలు, గౌడన్నలు, యాదవులు, కమ్మరి, కుమ్మరి, వద్రంగి, పద్మశాలి, నాయ బ్రాహ్మణ కులపోలు కూడా మీటింగ్లు పెట్టినరంటే రెండు తెలుగు రాష్ట్రాల నడుమ చాలా వరకు సమస్యలు తీరుతాయి కావచ్చు అని అనుకుంటున్నారు పబ్లిక్.